హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం 5 బనానాస్ తీసుకోవాలి, ఒక మిల్క్ ప్యాకెట్, 2 హార్లిక్స్ ప్యాకెట్స్, ఐస్ పీసెస్ కొన్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి బనానాస్ కట్ చేసుకుని వేసుకోవాలి. బనానా పీసెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఐస్ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 హార్లిక్స్ ప్యాకెట్స్ వేసుకోవాలి, 5 రూపీస్. బనానా మిల్క్ షేక్ లో హార్లిక్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ హార్లిక్స్ ప్యాకెట్స్ ఆప్షనల్, మాత్రమే ఉంటే వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 5 స్పూన్స్ షుగర్ వేసుకోండి. తర్వాత ఇందులోకి కొన్ని పాలు పోసుకోవాలి, కొన్నే పోసుకోవాలి. పాలు మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ పోసేస్తే మళ్ళీ బనానాస్ మిక్సీ అవ్వవు. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని ఇంకొన్ని పాలు పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మిగతా పాలు కూడా పోసేసుకోండి. నేను ఒక ప్యాకెట్ వేస్తున్నాను పాలు. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి. పాలు మీరు తాగే కన్సిస్టెన్సీని బట్టి పోసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన బనానా మిల్క్ షేక్ రెడీ. ఇప్పుడు గ్లాసెస్ లోకి సర్వ్ చేసుకుందాం. పైన కొంచెం హార్లిక్స్ వేసుకోండి. అంతే, బనానా మిల్క్ షేక్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.